करणेशु दासी, करणेशु मंत्री, भोज्येशु माता, सेनेशु रंभा, मीर उपदेशिंचिन मंत्रान्नि, समाजंलो मीर स्त्रीकिच्चिन गौरवान्नि, नेनु कूडा अनुसरिस्तू मी अडुगुजाडलो नडुस्तुन्नानु, नन्नु दीविंचंडि। कानी ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడైన చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు। తండ్రులారా, మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యం నాకు ప్రసాదించండి। ఏమే కార్యేషు దాసి, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకలా అరుస్తున్నారు? నార్మోయ్, సింహాన్ని గర్జించొద్దంటానికి మొగోని నోరుమయమంటానికి నువ్వెవరువే? ఆ ఏంటే నీ సిగ్గు చెమడా, ఈ కొప్పులు ఈ చీరలు ఈ అలంకరణ ఏంటే? ఎళ్ళ లోపలికి ఎళ్ళు, డ్రెస్ మార్చుకురా, ఎళ్ళు। ఎలా ఇచ్చాను ఆ ఆ వెరీ గుడ్, దాసి అంటే ఇలా ఉండాలి। ఓకే, ఇప్పుడు నాకు నచ్చవే। ఇంకేం చేయాలయ్య గారు? నార్మోయ్, నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదు, షెల్ఫ్ లో కట్టలు పెట్టాను, అవి తీసుకుని నాతో వచ్చేయి। అలాగే అయ్య గారు। దాసి, కట్టలు పెట్టాలా? నీ రోగం కుదిరిస్తా। అన్ని కట్టలు పెట్టనయ్య గారు। స్వామి, ఇది ఎక్కడ పెట్టను? నా నెత్తిమీద పెట్టవే। సరేనండి, నెత్తిమీద పెట్టండి, నెత్తిమీద పెడతా। దొర్తి, అలాగే సై, నీకు చెప్పాను దొర్తి మనే నిలబడ అక్కడ। కుర్రోడు కనపడితే చాలు, ఏంటి ఇంగిపు? దొర్తి, లోపల పెట్టు, పెట్టు లోపల। ఏయ్, నువ్వు ఎక్కడ? సార్, నా కర్మ ఎరకపోయి దొరికాడు హిట్లర్ మౌడు, ఏ టైంలో పుట్టాడో ఏంటో। రే, బాలుగాడు రాలేదంటా ఇంకాను, ఆ హిట్లర్ గాడు వచ్చే టైం అయింది, ఆడు అసలే ముక్కో వస్తాడరా? రే, ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో, అయిపోయాడంతే। ఐమాక్స్ క్లాస్ లేకపోయినా నేను బానే కనిపిస్తాను। ఐమాక్స్ కెళ్దావా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, సిడా సిడా। బాలు ఐడి ఇంకా రాలేదు సార్। ఫారినర్స్ వచ్చారా? వచ్చే సార్, కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను। బాలు రాగానే కాన్ఫరెన్స్ హాల్ గ్రామం చెప్పండి। ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, అవర్ బాస్ ఇస్ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్, హిస్ వర్డ్ ఇస్ వర్డ్, హిస్ ఎ వెరీ గుడ్ పే మాస్టర్। గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ వెరీ గుడ్ బాలు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్। This is Mr. Hitler, boss of this organization. Hello. He is Mr. Samson. Hello. And he is David. Sir, ఈ పేపర్స్ మీ సైన్ చేసి వాళ్ళ క్యాష్ ఇచ్చేస్తే మన డీల్ ఫైనలైజ్ అయిపోతుంది సార్। వెరీ గుడ్ బాలు, వాళ్ళ క్యాష్ ఇచ్చేయి। Yes sir. Please. What is this? కట్టలు, fresh bundles. What is this bloody smell? Yeah, yeah. New notes that gives that smell. What is this? Is this new Indian currency? Sir, andulo kottimera kattlu pettaran sir. Kottimera kattlen sir. Chudandi sir. You bloody cheat. No business, no agreement, no deal. Evadu sir idi? Ento kashtapadi set chesi manchi patindi ichchanu. Ila chesaranu sir meeru. Sir, enti sir idi? Kottimera kattalu. Adhi telusu sir. Ikkadiki ela vachesa sir? Telusu. నా కార్యేషు దాసి చేసిన పని ఇది। ఏమే కార్యేషు దాసి? ఆ గట్టు ఈ గట్టు గోదారి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర। ఏం వయసే నీ వయసు? పి సుశీల గారింట్లో కుక్కపిల్ల వయసులో ఉంది। సారీ అండి, అంత బ్యాడ్ గా ఉందా? అవునే, నేను సూట్ కేసు లో కట్టలు పెట్టమంటే ఆపదలో అరిచావా? చివరిసారిగా అడుగుతున్నాను, మా అక్కయ్య చిత్రాలు చేయడం మానవా? నా ఇష్టం రా,
ఇప్పుడు ఇది నా దాసి నేను పోసుకుంటాను తీసుకుంటాను కానీ అది నాకు అక్కయ్య ఆ అక్కయ్యకి తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడిగా నిన్ను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది నువ్వు నాకు వారసుడు ఏంట్రా ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారని ఆశ ఏమనుకోకూడదా ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కనిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్లరన నీ ఎవనో ఎప్పుడు కచక్ డిస్కనెక్ట్ రేయ్ నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడవంటే నీ బెడ్ ఫిట్ ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం మనకు పిల్లలు పుట్టారా బాధపడకే అక్కయ్య నేను అందుకే చెప్తున్నాను నాకు వయసు అయిపోక ముందే నన్ను దత్తత తీసుకుని బావని పెంచుకోమని చెప్పు నిన్ను నేను దత్తత తీసుకోవటమేంట్రా యూరియా వేసిన ఎద్దులా పెరిగావు మా నాన్నకు తమ్ముళ్ళ ఉన్నావు సరే ఇట్స్ ఆల్ రైట్ నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి 10 లక్షలు కొట్టు 10 లక్షల 10 కోట్లు ఇచ్చినా సాయంత్రానికి ప్లేట్ బిల్స్ కట్టుకుంటావు దరిద్రుడు ఏవండి ఏవండి నాకున్నది ఒకే ఒక తమ్ముడు మీ దగ్గర 100 కోట్లు పడి మూలుగుతున్నాయి నా తమ్ముడికి ఒక 10 లక్షలు ఇవ్వండి చంపేస్తాను మీ ఇద్దరు అరిచి గీపెట్టినా సరే పైసేవను గెట్ అవుట్ ఇవ్వవా ఇవ్వను ఎలా ఇవ్వవో నేను చూస్తాను ఏంటో నువ్వు చూసేదిలా వెళ్తున్నా చియర్స్ హాయ్ వరుణ్ హాయ్ రా హాయ్ 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 ఏంట్రా లేటు గర్ల్ ఫ్రెండ్ కి కహానీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా ఇంకా లేట్ అని కూర్చో బేరర్ మరో లార్జ్ రే హిస్ గిరీష్ అండ్ హిస్ బాలు హాయ్ ఈ రోజు మనకి మందు దాత అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది వాడు మందు కొట్టాడు ఏ గాంధీ గారు వారసుడా కాదురా కూర్చొని చెప్పనా ఒక అందమైన గుణవంతురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కి ఫారిన్ వెళ్లాలన్నది వీడు ఆశయం హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి ఆల్కహాల్ ఆసియాని దూరం చేస్తుంది బ్రదర్ గ్రేట్ ఆసియాన్ కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు వెరీ గుడ్ బ్రదర్ థాంక్ యూ నీ ఆసియం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపు నేను డ్రింక్ చేస్తాను రెండోసారి చేసుకోండి రా చియర్స్ పంచర్ ఏంటి వెతుకుతున్నావు అది నా చెల్లెలి గుళ్ళ తప్పిపోయిందండి అందుకే వెతుకుతున్నాను సర్లే వెళ్ళు థ్యాంక్స్ టికెట్ 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 అమీర్పేట్ కోట ఇవ్వండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు టికెట్కి సరిపడా చిల్లరిచ్చి కండక్టర్తో సహకరించవలను రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు మరి రూల్స్ చెప్పింది మేమే కదా టికెట్ 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 గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి ఏ గాంధీ ఏంటి ఏ గాంధీయా
బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? డర్బన్ రైల్లోకి తోసేపడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ కొండకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తున్నాను. అందుకే మన దేశం నాశనం అయిపోతాను. అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరకి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరకి రా? కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కటపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అభిక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయేటి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపో. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. ఎక్కువైపోయి ఏంట్రా అలా ఉన్నావు? నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన. ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను. అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా. నెక్స్ట్ డే గుడికి వెళ్ళానరా, కనిపించలేదు. రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి కూతురా? ఒకవేళ వీక్లీ భక్తురాలు ఉండొచ్చు. ఇది కరెక్ట్ లేదురా. మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది. సూపర్ బజార్ లోనా? అవునరా, నిన్నే చూశాను. కరెక్ట్ గా అమ్మాయినే చూసావా? అరే అవునన్నా కదా. చాలు ఈ క్లూ చాలు, ఏ సెంటర్ అయినా సరే వెతికి పడుకోవడానికి పదండి. రండి. హైదరాబాద్ క్లూ స్టీన్ స్పెషల్ ఆఫీసర్స్. ఏం కావాలి మీకు? రీసెంట్ గా పంజాగుట్ట అలుగా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. కోహినూర్ వజ్రానికి కోనసీమ వంకాయకి పోలికేంటి? ఎక్కడో అలుకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాశ్మీర్ లో ప్లాన్ చేసి ముంబైలో బాంబులు పేలడం ఇది అంతే? అది దేశ సమస్య. హలో, ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేయాల్సి వస్తుంది. సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడండి, అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా? పెట్టాం సార్, మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి. వెంటనే ఈ క్యాసెట్ మాకు హ్యాండ్ అవుట్ చేయండి. రే మామా, నీ టేస్టే టేస్టా. కష్టపడితే పట్టావు గానీ దేవకని లాంటి అమ్మాయిని పట్టేశావు. సర్లేరా, ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపించాలి కదా. బా, ఆ విషయం మాకు వదిలే గురు. ముల్లోకాల్లో కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతాం. ఈ లోగా నువ్వు ఊహల్లో విహరించు. పదండి రా. ఓకే మామా, ఎంజాయ్.